విద్యాసాగర్ గారికి జార్జ్ జడ్డు మధ్య గొడవ ఏదైనా సార్? ఏం చెప్పినా కదా, వాళ్ళ ఆకాదేదో వాళ్ళ ఎలక్షన్స్ అప్పుడు ఏదో గొడవ జరిగింది. ఆ రోజు రాజేంద్రను మహిపాలు సిరిలు ఉన్నారనుకుంటాను, ఆ రోజు కొట్టినరు అని అది తెలుసు నాకు అదే. బట్ విద్యాసాగర్ రావు డజన్ డిజర్వ్, ఆడు వాడిని చదువు చూసుకునేవాడు తప్ప ఈ ఆర్ఎస్ఎస్ లాటరీ తిప్పడం అటువంటివి నేర్పించుకునేవాడు చూసేవాడు వీళ్ళందరికీ కూడా నారాయణ దాస్. ఓకే, నారాయణ దాస్ మెయిన్ మెయిన్ అందరికీ స్టీరింగ్ అంతా అదే. మేము చెప్పుకునేవాళ్ళం మేము. ఇప్పుడు నాతో క్రికెట్ నేను ఇది అయిపోయిన తర్వాత కొన్ని కేసులు ఉండేవి, ఆ కేసు గురించి కోర్టుకు పోయిందాను. అప్పుడు కోర్టు అంటే మధ్య నాకు ఆపోజిట్ ఉండేది సివిల్ సెషన్స్ కోర్టు, అక్కడ పోయిందా మూడు నాలుగు పదార్థాలు అటెండ్ అయ్యారని చెప్పేసి వారంట్ ఇష్యూ చేస్తామంటే సరే వెళ్దామని వెళ్ళి నేను రా. ఈ మా గ్రూప్ కూడా ఎవరు రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను. వాళ్ళందరూ వచ్చిండ్రు, లఖన్ సింగ్, సూర్దాస్, రవీందర్, సత్యనారాయణ, మాధవరావు అందరూ మొత్తం అక్కడంతా అంతమంది అంతమంది రిలీజ్ అయినారు, అందరూ వచ్చిండ్రు. కాస్త పోయినాక వచ్చి ఇది ఎన్సర్కిల్డ్ మీ, ఎన్సర్కిల్ చేసి నువ్వు చూసినావరా ఎందుకు వచ్చినావు, అవన్నీ వదిలిపెట్టా, ఇప్పుడు ఎందుకు అవన్నీ అయిపోయింది, నాకు సోవర్ వై డూ వాంట్ టు డిగ్ దిస్ సిచ్యువేషన్. మర్డర్ అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్తే మర్డర్ అయిపోయిన తర్వాత మర్డర్ అయిపోయింది వాడు అక్యూట్ అయిపోయినారు, వాళ్ళు అక్యూట్ అయిపోయిన అందరూ వచ్చేసాను బయటికి. బయటకు వచ్చేసారు, నేను కోర్టుకి వెళ్తే వీళ్ళు కూడా ఆ కేసులు అప్పుడు ఏ కేసు అయినప్పటికీ ఆ గ్రూప్లో 8 మంది ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా ఉంటారు 8 మంది. మా గ్రూప్లో 8 మంది ఏదైనా వీళ్ళ మీద పెడితే వాళ్ళు పెట్టారంటే వీళ్ళు 8 మంది ఉన్నా లేకున్నా పేర్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏ వాళ్ళకు ఇదైతే ఆ తాత ఆ పేర్లు వాళ్ళు వేస్తాయి. ఏ కేసు అయినా ఇద్దరి ఉండేది అక్కడ కోర్టులో. ఆ రోజు సెషన్స్ కోర్టు పోయినాను, ఎవరు రాలేదు మా వాళ్ళు, అందరూ ఎన్సర్కిల్ చేసినారు. లఖన్ అడిగిన్నాను, నువ్వు మంచి ఫ్రెండ్ గారు నాకు, ఎందుకు నువ్వు అట్లా ఇది అయిపోయినావు, నువ్వు చూడని దాన్ని కూడా చూసిన ఎందుకు చెప్పినావు అంటే, లఖన్ అవన్నీ చూడదు పోయి అయిపోయింది కదా, ఇప్పుడు ఏం కావాలి నీకు, నేను ఇప్పుడు నువ్వు వేస్తే ఏం చేస్తావు, అరే దమ్ముంటే రాదురా భయ్య చెప్పడమే, వేస్తే ఏం చేస్తావు, లఖన్ సింగ్ అన్నాడు సార్, లఖన్ సింగ్ దమ్ముంటే వేసుకోవాలి భయ్య, ఎందుకు అడుగుడే ఎందుకు, అడిగి చేస్తారా ఎవడైనా, చంపారు చంపేస్తారు, ఇప్పుడు జాడ్ చంపినారు అడిగి చంపినా మేము చంపుతున్నామని పోయిండ్రు, పొడిచిండ్రు సచ్చిండు, అట్లా నీకు కావాలంటే చేయాలంటే చేయు, అంతేగాని ఏం చేస్తామంటే ఏం చేస్తాం, పొడిస్తే వస్తాము, సాధ్యమైతే డిటాల్ట్ చేస్తాం, అవ్వకపోతే వస్తాం, అంతే కదా దాన్ని ఏముంది దానిలో అన్నాక. ఐసా నైకర్ణాత, అరే క్యా నైకర్ణా క్యా కర్ణా చూడో హోగా, అప్పుడు దాని గురించి మాట్లాడేది అయిపోయింది అయిందే అయిపోయింది, దాని గురించి మాట్లాడేది ఏముంది అని చెప్పి అన్నాక చలో కూల్ డ్రింక్ పెయింకే చలో అన్నాడు. అరే భయ మన అయిపోతాం సమ్మర్ మీద అయిపోతాం పర్టికులర్లీ అని చెప్పేస్తే ఇక డర్రాకి ఆ బార్ జాకి మారుతి గారికి కోర్టు ప్రిమిసెస్ కదా కొట్టరు కొడతారు అనుకుంటున్నావు అంటే అట్లా భయపడని అయితే నేను ఇట్నెస్ గారా అనరా, నేను అట్టది అనుకుంటున్నావు అటువంటిది ఏం లేదు, నాకు అటువంటి భయం ఎప్పుడు లేదు, లైఫ్ గురించి ఎప్పుడు బాధపడలేదు. మా గురువు కాళోజ్ నారాయణరావు పేరున్నారా, అతను చెప్తుండేవాడు పుట్టుకనేది చావునేది జీవితం అంతా ప్రజలది దేశాన్ని అంతే తప్ప నువ్వు వేరే ఏం చేయలేవు, నీ దీంట్లో ఉన్నాయి నీ స్వాధీనం ఉన్నాయి రెండే రెండు, ఒకటి పుట్టినవు రెండో చావాలి, ఈ రెండు తప్ప నువ్వేం చేయలేవు, మిగతా జీవితాన్ని గివ్ ఫర్ ది నేషన్ ఆర్ మంచి పనికి అని చెప్తున్నవాడు కాలోజీ చెప్పినాను. సచ్చినోడు పుట్టినోడు ప్రతి ఒక్కరు చేస్తారు రవి అందులో ఏముంది దమ్ముంటూ చేసుకో చెప్పుడు ఎందుకు అన్నాక, అరే కూర్చునే కడితే చలో పోయి పురాణ దోస్తేనా పోయి చాపీ ఇంకా చలో అయితే డ్రింక్ కూల్ డ్రింక్ ఇంకా చలో అంటే సరే అని మదీనా హోటల్కి వెళ్ళి అందరం థమ్స్అప్లో తాగినాం, తర్వాత నేను భయం అని చెప్పి వచ్చేసాను. నేను వాళ్ళు వెళ్ళిపోయాను అక్కడ డిస్పర్స్ అయిపోయాను. ఆ రోజు కేసు కూడా అర్జెంట్ అయిపోయింది, అది ఆ రోజు హియరింగ్ రాకుండా అర్జెంట్ ఎప్పుడో అక్కడ పోవడము వాడు కేసు ఇంకో డేట్ వేయడం అంతే తప్ప ఎప్పుడు కూడా హియరింగ్ వెరీ రేర్, ఏ కేసులో కూడా ఓ 10-15 సార్లు తింపించి తింపించి చివరికి కొట్టేస్తారు. తర్వాత ఏమైందో మేము కూడా పట్టించుకోలేదు, నేను ఐ వెంట్ ఫర్ ఏ జాబ్, మనం ఊరుకుంటలేం కదా ఆల్ ద టైం, ఇంజనీరింగ్ అయిపోగానే ఐ వెంట్ టు కే జాబ్ వెళ్ళిపోయిందని హైదరాబాద్ అంటే సింగరేణి కాలేజ్లో ఉన్నాను ఒక 1 ఇయర్ 1.5 ఇయర్స్ ఉన్నాను అక్కడ, వేడి రక్తం కదా అక్కడ మేనేజర్ గొడవ పెట్టుకుని నీ జాబ్ వద్దును వద్దు పోరా అని వచ్చేసాను హైదరాబాద్కి. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కొన్ని రోజులు పనిచేసినాను, అది వదిలిపెట్టి బీహెచ్పివి భారత ఏపీలెట్స్ ఫెదర్స్ లిమిటెడ్ విశాఖపట్నం అక్కడ 1.5 ఇయర్స్ పనిచేసినాను, అక్కడ నుంచి బీహెచ్ఎల్ జాయిన్ అయినాను. బీహెచ్ఎల్లో దేర్ ఫర్ అరౌండ్ 15 ఇయర్స్ బీహెచ్ఎల్ వదిలిపెట్టి స్టేట్ గవర్నమెంట్ జాయిన్ అయినాను, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ ఫర్ అరౌండ్ 20 ఇయర్స్ దెన్ రిటైర్డ్ ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసిన 2 సంవత్సరాలు నచ్చలేదు వదిలిపెట్టేసినాను. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫర్డ్ రమ్మని నేనే రిజెక్ట్ రిఫ్యూజ్ చేసినాను, ఎందుకంటే రిటైర్ అయిపోయి 8-9 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం మళ్ళా సిస్టంలో ఇది అవ్వడం ఒకటిను తర్వాత ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎదుర్కోవడము
ఒకటి ఆల్రెడీ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, అందులో దే వాంటెడ్ మీ అదే జాయింట్ అడ్వైజర్ ఫర్ ది ప్లానింగ్ ప్లానింగ్ అండ్ ఫైనాన్స్. అందులో పొద్దున్న లేస్తే ఇవే ట్రెజరీలో ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఎవరికి ఎంత రిలీజ్ చేయాలా, ఎవరికి ఎంత పెట్టాలా, త్రూ అవుట్ ద డే వీరోతోనే పని నడుస్తుంది. ఫైల్ చూసుకోవాలంటే ఆఫ్టర్ అవర్స్. ఇప్పుడు ఈ వయసులో అంత కూర్చోతో పని లేదు సార్, నేను రాను అని చెప్పేసాను, రిఫ్యూజ్ చేసినట్టు మా మంచి కూల్గా చెప్పినాను. రానని చెప్పకుండా ఇట్లా ఉంది సార్, నా హెల్త్ మే నాట్ పర్మిట్. నేను ఉద్యోగం ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ నేను షుగర్ టెస్ట్ చేసుకున్నప్పటికీ నాకు ఫాస్టింగే 200 to 250 ఉండేది, ఇప్పుడు 160 క్రాస్ అవుతలేదు సార్. ఐఎమ్ హ్యాపీ, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మనీ, ఐ విల్ నాట్ మే నాట్ బి ఏబుల్ టు కమ్ సార్, సారీ అని చెప్పినాను.